దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. మా ఊరు ఇప్పగుడు, నా పేరు లక్ష్మి. అయితే నా సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ మూడు రోజుల ప్రాంతంలో ఇది నేను నాకు పక్షవాతం వచ్చింది ఇంటి కాడ. పొద్దున్నే 9 గంటలకు పక్షవాతం వచ్చింది. అయితే నాకు సోయి లేదు, తీసుకుపోయినట్టు హాస్పిటల్కి తీసుకుపోయినట్ట ఇటు వాడు తీసుకుపోయి వాళ్ళు వీళ్ళు చర్చకొచ్చే వాళ్ళు అటు ఇటు నా చుట్టూ ఉండి ఇలా 3 రోజుల ప్రార్థన అయ్య దగ్గర తీసుకుపోవాలి, ఇలా అప్పటికి తీసుకుపోవాలి, ప్రార్థనలు తీసుకుపోయి పెట్టాలి, ప్రార్థనలు తీసుకుపోవాలని వాళ్ళు ప్రార్థన చేసి కూడా నా చుట్టూ ఉన్నారు. ఉండి నైట్ తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక అయ్య దగ్గరికి వచ్చినాక అయ్య నా దగ్గరికి వచ్చి అంత మందిరకు వెళ్ళి నా దగ్గరికి వచ్చి ముట్టిండు. పీరాయిలు పెట్టి ఇట్లా నూనె మోసి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినాక నేను కొంచెం ఇంటికి అక్కడి నుంచి మెట్లకాయ నుంచి ఇంటికి రాలేకపోయినా తీసుకొచ్చింది నా బిడ్డ తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఇక్కడ కూర్చునిపెట్టింది. కూర్చునిపెట్టినాక అయ్య వచ్చి నన్ను ముట్టిండు. దేవుడు నన్ను ఆ ప్రభు అప్పుడే ఇక కొంచెం నేను తేలికకొచ్చి సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం చెప్పు అన్నాడు అయ్య. చెప్పమంటే చెప్పినాక చెయ్యి రిలీవ్ మంచిగా అయింది. చెయ్యి ఈ మాటలు వచ్చినాయి. ఇక్కడికి వచ్చినాక మళ్ళా కాలు మంచిగా అయింది, చెయ్యి కూడా మంచిగా అయింది. అప్పుడు నన్ను దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. దేవుని కృప వల్ల, అయ్య ప్రార్థన వల్ల నేను బ్రతికిన, ఆ ప్రభు వల్ల నేను బ్రతుకుతాను. ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా ఆ దేవుడు నా పిల్లలకు కూడా, ఎవరికైనా ఏ కష్టం వచ్చినా కానీ, ఏ బాధలు వచ్చినా కానీ, సైతాన్ని సోకినా కానీ, ఏ కనిపిస్తున్నా కానీ, ఆ ప్రార్థన వల్ల, అయ్య ప్రార్థన వల్ల, దేవుని కృప వల్ల ఆ ప్రభు ఎంతో మమ్మల్ని అంతగానం వాడుకుంటాను. మాకేమి లేకున్నా పర్వాలేదని, నేను పిల్లలను కాపాడాలని ఆ పిల్లలను నేను మంచిగా చూసుకొని అయ్యకు నేను ఎంత పెట్టిన రుణం బోదు ఆ ప్రభుకి ఇచ్చిన నేను తక్కువే. ప్రార్థన వల్ల నేను బ్రతికిన సాక్ష్యం దీవించింది కాబట్టి.